కానీ ఈసారి ఎవరు ట్రాప్లో ఎవరు పడ్డారు చంద్రబాబు గారి ట్రాప్లో అధికార పక్షం పడింది అధికార పక్షం ట్రాప్లో ప్రతిపక్షం పడింది లేదు ఈసారి ఎవరు పని వాళ్ళు చేసుకున్నారు ఎవరు వాళ్ళు నిర్వర్తించుకున్నారు ప్రతిపక్షంగా కన్ఫ్యూజ్ చేయాలి అంటే ఉద్యమాలు చేయాలా పబ్లిక్లోకి వెళ్ళాలి వాళ్ళ ఆశయం వాళ్ళకి నెరవేరింది అధికార పక్షంగా రివర్స్ చేయాలి వాళ్ళ కార్యకర్తలను సాటిస్ఫై చేయాలి ఇద్దరు ఎవరు వాళ్ళని సాటిస్ఫై చేసుకున్నారు అంతే పబ్లిక్ వచ్చేటప్పటికి అందరూ కలిసి కన్ఫ్యూజన్ చేశారు అంటే పార్టీలకు అతీతంగా చూస్తే కరెంటు రెండున్నర రూపాయలకి ఇప్పుడు దొరుకుతూ ఉంది ఆరున్నరకి ఎందుకు పెట్టావు అనేది చెప్పాల నువ్వు అక్కడ వాళ్ళకి పెట్టావు నువ్వు వీళ్ళకి పెట్టావు లేకపోతే మేము అద్భుతం చేస్తుంటే నువ్వు జడగొట్టావు లేకపోతే మధ్యలో అస్సైన్ భూములు ఏంది అస్సైన్ భూములు ఏంది మధ్యలో కరెంటు దాంట్లో అదే ఇక్కడ వీళ్ళు దోచిపెట్టారన్న దాన్ని దాచిపెడుతూ డైవర్ట్ చేయటం ఇటు వీళ్ళు దాన్ని చెప్పేసుకున్నారు కాబట్టి వీళ్ళ కోరిక నెరవేరు వీళ్ళేమో డైవర్ట్ చేయాలన్నది వీళ్ళేమో ఇది నెరవేరు అట్లాగే మొన్న జరిగినటువంటిది పంట బీమాకి సంబంధించి ఇందులో గతంలో ఏమన్నా ఇచ్చారా అన్న చర్చ లేదు వీళ్ళు ఏంది పెద్దాకాదు అక్కడ వర్షం పడగానే డబ్బులు ఏ డబ్బులు ఏ డబ్బులు అంటుంటారు ఇంతకుముందు వీళ్ళు ఎప్పుడన్నా ఇచ్చారు వర్షం పడగానే లేదు ఆ మాట అడిగితే యాక్ట్ నువ్వు ఇక్కడ దుర్మార్గుడి అనే కోణం తెలుగుదేశం ఇటు వీళ్ళేమో డిసెంబర్ లోపు ఇస్తానన్నారు నిన్నటి ఏమైనా వరదలు అయ్యి అంటే ఇచ్చేసామంటున్నారు ఇన్పుట్ సబ్సిడీకి ఇచ్చేసాం ఇన్పుట్ సబ్సిడీ వేరు ఇది వేరు అంటుంది రైతు సంఘాలు ఇన్పుట్ సబ్సిడీ వేరు నష్టపరిహారం అంటుంది రైతు సంఘాలు ఆ రెండింటి మధ్యన వేరియేషన్ మీద డిబేట్ జాగకుండా వీళ్ళేమో వేరే రూట్కి పట్టుకుపోతారు ఇద్దరు కలిచ్చేసేది ఏంటంటే ఎవరికి న్యాయం జరగదు ఇక్కడ దీంట్లో కూడా అంతే ఈ అన్నిట్లలో కూడా జరుగుతుంది ఇసుకదైనా ఏదైనా సరే నువ్వు దుర్బ నువ్వు మార్గుడు అనుకున్నారు కానీ నిర్మాణాత్మకంగా ఇదిగో ఉంది ఈ లోపం ఉందయ్యా మీరు చేసేటప్పుడు ఈ లోపం సరి చేసుకోండి ఈయన ఈ మాట చెప్తుంటే వెంటనే వీళ్ళకారంగా లెగుస్తారు ఇక్కడ ఈ వీళ్ళ వెటకారాల మధ్యనే నలిగింది తప్పించి ప్రాక్టికల్గా ప్రజలకి పనికి వచ్చేలాగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇళ్ళదే ఉంది కొన్ని డిస్కౌంట్లు చెప్పారు బాగానే ఉంది ఇదిగో ఇప్పుడు ఎవరెవరైతే పిటిషన్లు వేసారో వాళ్ళందరితో మన ఇద్దరం కూర్చుని మాట్లాడదాం ఓసారి విత్డ్రా చేపిద్దాం ప్రజా ప్రయోజనాల కోసం అన్నారా లేదు ఇప్పుడు కృష్ణానది కా నది పక్కన యాభై మీటర్ల దూరంలో నెల్లూరులో పెట్టావని చంద్రబాబు అంటే నువ్వు ఉన్నదే కరకట్ట లోపల ఒక మీటర్ లోపల అని వీళ్ళు అంటారు ఈయన తప్పు అన్నప్పుడు అక్కడ తప్పే అక్కడ తప్పు అన్న ఈయన తప్పే బట్ మేం చేసేది రైట్ ఎదురు వాళ్ళది రాంగు ఇదే నడుస్తుంది